అయ్యో రామ, ఎవడు ప్యాంట్లు ధరిస్తున్నాయి స్వామి కౌన్సిల్లో? పరిగెత్తు పరుగులు తీస్తున్నారు కౌన్సిల్లో, దబదబా దబదబా అంట, ఎవరిని చూసావు? కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక కుటుంబంలో ఒక బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డను పోగొట్టుకొని ఆ కుటుంబం ఉంటే దానిని తీసుకొచ్చి రోడ్లో పెట్టే ఏదో రాజకీయాలు మానుకోమని మాత్రం చెప్తున్నాను. నిన్ను చూసి ధైర్యం కాదు కదా, నిన్ను చూసి భయం వేస్తుంది యువతకి. నీలాంటి వాడి చేతులకి లీడర్షిప్ ఏందిరా కర్మ? ఆ పార్టీని తలుచుకుంటే ఆ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు, ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారు. అది మీ పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన మంచి, ఈరోజు వాలంటీర్స్కి ఇచ్చేది 5000 అయినా తాత్కాలికంగా వాళ్ళకి కనీసం ఇంకో పని వచ్చేదాకా చేరే వరకు కూడా కనీసం ఉపశమనం కలిగించేదానికి కూడా ఒక 3 లక్షల మంది వాలంటీర్లు ఈరోజు, దాంట్లో 50% మహిళలు వాళ్ళ ఇళ్లలో ఉండకుండా 50ల దగ్గర తిరిగి ఏదో కనీసం ఇంటి ఒక 5000 ఖర్చుకి సంబంధించి డబ్బులు కూడా వచ్చే కార్యక్రమం. ఇలా ఇంత పెద్ద ఎత్తున ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిరుద్యోగ భృతిస్తానని చెప్పి పంగనామం పెట్టిన మీరెక్కడ? నక్కకి నగలోకం తేడా ఉందని చెప్పి తెలియజేస్తాను. బుద్ధిందా సిగ్గుందా వాళ్ళకి? అసలు మనుషులే వాళ్ళు. 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం మనసు ఉందండి. నేను ఈరోజు ఎందుకు వచ్చానండి ఇక్కడికి? ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆంధ్ర రాష్ట్రంలో మా అక్క చెల్లెలు ఈ ఒక ధైర్యం ఇచ్చేదండి. మీరు ఆత్మహత్య చేసుకోదు, రాబోయేది మన ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం, దాంట్లో మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని ఒక భరోసా కల్పించడం నేను వచ్చాను. అది రాజకీయం అయితే ఎస్, నేను రాజకీయం చేస్తాను. కానీ మానవత్వం ఉండాలి మాట్లాడేవాడు కూడా. ఏదో నోరుందని పారేసుకుంటాం కానీ రేపు వీళ్ళే తరిమి తరిమి కొడతారు చూడండి. యువకులు వీధుల్లో తరిమి తరిమి కొట్టే రోజు వచ్చినాయి. ఈరోజు మంత్రులు మీరు చూస్తే, నేను శాసనసభ్యులు చూస్తే మొత్తం 2-3 పోలీస్ బలగాలు పెట్టుకుని తిరుగుతున్నారు. మీరు గమనించారో లేరో, ఎక్కడన్నా వాళ్ళ పర్యటన ఉందంటే ముందస్తు అరెస్ట్ అని అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ దళిత నాయకులకు పిలిపిస్తే 2 రోజుల ముందల అందరిని అరెస్ట్ చేశారు. ఎందుకని భయపడుతున్నారు మీరు అని అడుగుతున్నారు. మానవత్వం లేదా మీకు? అది బాధేస్తుంది. 100% మేము నిలబడతాం, వాళ్ళ తరఫున పోరాడతాం. ఈ 300 కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ వచ్చాక మేము పోరాడతాం. అంతేకాకుండా రేపు మేము అధికారంలోకి వచ్చినా ఇస్తాం, మేమే ఇస్తాం ఎక్స్గ్రేషన్ విడుదలకు. ఈ ఫేక్ రెడీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అది ఆ కుటుంబాలకు నేను ఇచ్చే హామీ. Thank you.